మిర్చి రైతు సోదరులకు స్వాగతం. చాలామంది రైతులు మిర్చి ధరలు పెరుగుతాయా లేదా, ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, కేవలం తేజ 334 ఈ వెరైటీస్ మాత్రమే కొంచెం ధరలు పెరిగాయి, మిగతా అన్ని స్టడీగా ఉన్నాయి, మిగతా వాటి పరిస్థితి ఏంటి, రాబోయే రోజుల్లో మిర్చికి మంచి ధర వచ్చే అవకాశం ఉందా, అనేక కష్టాలు పడి నీరు లేకపోయినా కూడా ట్యాంకర్లతో కూడా తోలి చాలామంది రైతులు మిర్చి సాగు చేస్తూ ఉన్నారు. కేవలం సాగునీరు నీటి కోసమే కొంతమంది రైతులు 50 నుంచి 60 వేల దాకా ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. ఒక్కో తడికి 10 వేలు కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కొంతమంది రైతులు 1500 అడుగుల నుంచి 2000 అడుగుల ట్యూబులు వేసి ఆ పక్క రైతులు దూరం పొలాల్లో ఎక్కడో మోటార్లు ఉంటే వాటితోనే కూడా మిర్చి పండించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకసారి సాగులోకి దిగిన తర్వాత వాటిని వదిలేయడం సాధ్యం కాదు, అసలు నారే పోయకుండా ఉండాలి. ఒకసారి పోసిన తర్వాత ఇంకా దాని మధ్యలో విరమించుకోవడం అంటే ఇంకా ఏదైనా పంట విపత్కర పరిస్థితి వచ్చి పోతే తప్ప దాన్ని ఆపడం సాధ్యం కాదు. ఇక స్టాకులు చూసుకుంటే గుంటూరు పరిసర ప్రాంతాల్లో మొత్తం 12 లక్షల టిక్కీలు, ఆంధ్రప్రదేశ్లో 12 లక్షలు, తెలంగాణలోని ఖమ్మంలో 1-2 లక్షలు, వరంగల్లో 3 లక్షలు, హైదరాబాదు ఆ సరౌండింగ్ ప్రాంతాల్లో ఉన్న కోల్డ్ స్టోరేజ్లో మొత్తం తెలంగాణలో కలిపినా కూడా 6 లక్షల టిక్కీలు మాత్రమే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపినా కూడా 18 లక్షల టిక్కీలు ఉన్నాయి. దాదాపుగా గుంటూరు మిర్చి యార్డులో 50 వేల టిక్కీలు, ఖమ్మం మార్కెట్లు, వరంగల్ మార్కెట్లో ప్రతిరోజు 30 వేల టిక్కీలు బేరాలు జరుగుతున్నాయి. కొత్త సరుకు పెద్దగా లేదు, కర్నూలు నుంచి కొంచెం గుంటూరు మార్కెట్కి 2 వేల టిక్కీలు వస్తున్నా మిగతా అంతా పాదే. ఈ స్టాక్స్ 30-40 రోజుల్లో మొత్తం క్లియర్ అయిపోయే అవకాశం ఉంది. అయితే రైతు సోదరులు ఇంకా కొంత వెసులుబాటు ఉన్న వ్యాపారులు కానీ రైతులు కానీ పెట్టినప్పుడు ఏ ధరలు ఉన్నాయో ప్రస్తుతం ఆ ధరలు కూడా లేకపోవడం వల్ల చాలామంది తీయడం లేదు. కొన్ని వెరైటీస్ అయితే రైతు సోదరులు మిర్చి కోల్డ్ స్టోరేజ్లో పెట్టేటప్పుడు 30 వేలు ఉంటే ఇప్పుడు 25 వేలు 24 వేలు 23 వేలు కూడా ఉన్నాయి. దానివల్ల కోల్డ్ స్టోరేజ్లో సంవత్సరం వచ్చేసరికి 1 క్వింటాల్కు 6 వేల దాకా ఖర్చు వస్తూ ఉంది. రైతులు తీసి అమ్మడానికి ఇంకా ముందుకు రావడం లేదు. ఇంకా అత్యవసర ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు, పెట్టుబడులు అవసరమైన రైతులు తీసి అమ్ముతున్నారు. ఇక కొన్ని వెరైటీస్కి మాత్రమే, ఒక తేజ వెరైటీకి 334కి కొంచెం ఆర్డర్స్ వచ్చాయని చెప్పి పత్రికల్లో కూడా వచ్చింది. పత్రికల్లో ప్రధానంగా రాశారు, ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి, గడిచిన సోమవారం తేజ వెరైటీ 25 వేలు పైన పలికింది. పంట సీజన్ ఆరంభంలో జనవరిలో అంటే 2023 జనవరిలో 21 వేలు ఉంటే అవే ఇప్పుడు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఫిబ్రవరి నాటికి 18 వేలు, ఫిబ్రవరి చివరి నాటికి 21625, మార్చిలో 22 వేల నుంచి 25 వేల మధ్య సాగింది. ఏప్రిల్ మే నెలలో తిరిగి తగ్గుముఖం పట్టింది. చాలా వెరైటీస్ ఇక మే నెలలో 23 వేలు 24 వేలు చివరి కాయలు. జూన్ నెల నుంచి మరలా కోల్డ్ స్టోరేజ్ ఓపెన్ చేసిన తర్వాత 24 వేల 700 దాకా కొన్ని వెరైటీస్ పలికాయి. జూలై నుంచి అక్టోబర్ వరకు యావరేజ్న 23 వేల 600 నుంచి 24 వేల 500 దాకా కొనసాగాయి. అక్టోబర్ చివరి వారంలో లాస్ట్ మంత్ 25 వేల మార్కును కూడా కొన్ని వెరైటీస్ దాటాయి. అంటే 2043, 3555 బ్యాడ్కి ఇలాంటి వెరైటీస్ కాకుండా ఈ కామన్ వెరైటీస్ అన్ని 18 వేల నుంచి ఏవైతే 23 వేలు నడుస్తున్నాయో వాటిల్లో తేజ 334 25 వేల మార్కును దాటాయని కూడా పత్రికల్లో రాశారు. ఇక దేశీయ డిమాండ్ బాగా పెరిగింది. ఇక ఎక్స్పోర్ట్స్ అయితే కొంచెం ఎక్కువగా లేవు, ఎగుమతులు పెద్దగా లేవు. ఎందుకంటే చైనాతో ట్రేడ్ భారతదేశానికి దెబ్బతినది. ఎందుకంటే రాబోయే రోజుల్లో చైనాతో వ్యాపారం భారతదేశం దాదాపుగా క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంది. చైనాలో చాలా కంపెనీలు, యాపిల్ లాంటి కంపెనీలు కూడా దుకాణం బీకేసి దేశంలో భారతదేశంలో పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. చైనా ట్రేడ్ డెఫిసిట్ కూడా ఉండడం వల్ల భారతదేశం నుంచి దిగుమతులను కూడా ఆంక్షలు విధించి తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక తేజ రకం మిర్చి ధర మరికొంత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశీయ విక్రయాలు కొనసాగుతుండగా విదేశీ ఎక్స్పోర్ట్స్ మాత్రం స్వల్పంగా పెరుగుతున్నాయి. దేశీయ ఎగుమతులు పెరిగిన స్థాయిలో వ్యాపారస్తులు కూడా దృష్టి సారిస్తే మరికొంత పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఉల్లి ధరలు కూడా మనం చూసాం, ఉండి ఉండి ఒకేసారి 1 వారం రోజుల్లోనే కేజీ 30 నుంచి 60 రూపాయలకు పోయాయి. మిర్చి ధరలు కూడా, ఎందుకంటే పంట బాగలేదు కాబట్టి పరిస్థితి, రాబోయే రోజుల్లో మిర్చి ధరలు కూడా పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు అయితే అమ్మడం లేదు, వెసులుబాటు ఉన్న వ్యాపారస్తులు అమ్మడం లేదు. రైతులు పెట్టుబడులకు అవసరం కాబట్టి చాలా వరకు 50% అమ్మారు, ఇంకా 50% కోల్డ్ స్టోరేజ్లో ఉంచారు. కొత్త పంట పెద్దగా ఎక్కువగా రావడానికి ఇక మనకి 1 జనవరి 1వ తారీఖు నుంచి సంక్రాంతి తర్వాత మాత్రం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. నవంబర్ డిసెంబర్ ఈ 2 నెలలకు కూడా దేశీయ అవసరాలకి దాదాపుగా 80 లక్షల మిర్చి టిక్కీలు అవసరం ఉంది.
మార్కెట్లో మాత్రం అంత స్టాక్ లేదు. మధ్యప్రదేశ్లో కొత్త పంట వచ్చినా కూడా 34,000 టికెట్ మించడం లేదు. దానివల్ల మిర్చి ఎక్స్పోర్ట్స్ పెద్దగా పెరగకపోయినా కూడా దేశీయ అవసరాల మేరకు చూసినా కూడా దాదాపుగా ప్రైస్లో ఒక 13 నుంచి 14% హైక్ వచ్చే అవకాశం ఉందని కూడా కొన్ని రిపోర్ట్స్ ద్వారా తెలుస్తూ ఉంది. అయితే కొన్ని వెరైటీస్ చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు, కొన్ని వెరైటీస్ మాత్రం అలాగే ధరలు స్టెబిలైజ్గా నడుస్తూ ఉన్నాయి. దీనివల్ల రైతు సోదరులు కూడా ఉంచాలా అమ్మాలని చాలా సందిగ్ధంలో ఉన్నారు. రైతు సోదరులు మరో వారం రోజులు వేచి చూడండి, ఎందుకంటే వ్యాపారస్తులు కూడా ఒక వ్యాపారితో మాట్లాడినప్పుడు ఒక వారం ఆగితే కొంతవరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వారు కూడా పెద్ద ఎత్తున ఎవరైతే వ్యాపారితో మాట్లాడినానో వారు కూడా ఒక 1200 టిక్కీల దాకా కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు, వారు కూడా ఏమి అమ్మలేదు. వ్యాపారస్తులు కొంచెం మార్కెట్ ఏ రోజుకు ఆ రోజు రైతులతో మాట్లాడుతుంటారు కాబట్టి పంట పరిస్థితిని 4-5 రాష్ట్రాల్లో వాళ్ళు అంచనా వేస్తూ ఉంటారు. మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో మిర్చి పంట దిగుబడి ఎలా రాబోతుంది అనే దాని మీదే ధరలు ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే కొత్త స్టాకు, కొత్త పంట స్టార్ట్ అయిన తర్వాత గత సంవత్సరం డేటాతో పోల్చుకుంటారు. గత సంవత్సరం డిసెంబర్ మొదటి వారంలో ఎంత స్టాకు కొత్త పంట వచ్చింది, ఈ సంవత్సరం ఎంత వచ్చింది, పాతది ఎంత వచ్చింది, కొత్తది ఎంత వచ్చింది అనే విషయాలు రెండు చూసుకున్నప్పుడు దాదాపుగా అర్థమైపోద్ది సిచ్యువేషన్. అలాంటి పరిస్థితి ఇక డిసెంబర్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే పంట అయితే బాగానే విస్తీర్ణం వేశారు, కానీ చాలా ప్రాంతాల్లో వర్షాలు లేక చాలా రైతులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఎకరా మిర్చి సాగుకు 2 లక్షలు ఖర్చు అవుతూ ఉంటే ఈ సంవత్సరం అది మరింత పెరిగే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద నీరు లేకపోవడం కూడా మిర్చి పంటకు పెద్ద దెబ్బ కొట్టిందని చెప్పవచ్చు. ఎందుకంటే నాగార్జున సాగర్ ఆయకట్టు కింద తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దాదాపుగా 4-5 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు అవుతూ ఉంది. ఈ ఈ ఆయకట్టు కిందనే దాదాపుగా 80 నుంచి 90 లక్షల టిక్కీల మిర్చి దిగుబడి వస్తూ ఉంది. అలాంటిది ఈ సంవత్సరం కేవలం బోర్ల కిందనే ఆ ప్రాంతంలో నాగార్జున సాగర ఆయకట్టు ప్రాంతంలో బోర్లు ఉన్న రైతులకు 2 ఎకరాలు 3 ఎకరాలు వేసి సాగు చేస్తూ ఉన్నారు. పెద్ద మొత్తం అయితే సాగు చేసే అవకాశం లేదు. ఇప్పటికే నాగార్జున సాగర్ కాలంలోకి నీరు బంద్ చేశారు. అటు తుంగభద్రలో కూడా హెచ్ఎల్సీ నీరు ఇక 4-5 రోజుల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. కనీసం ఫిబ్రవరి చివరి వరకు, మార్చి 15 తారీఖు వరకు నీళ్ళు ఇవ్వకపోతే మిర్చి పంట చేతికి రాదు. ప్రస్తుతం అయితే మిర్చి ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఒక కర్నూలులో మాత్రమే ముందస్తుగా వేసవికాలంలో వేసి ఆ రైతులు, కొద్దిమంది రైతులు సాగు చేసిన రైతులు కొంచెం పంట చేతికి వస్తూ ఉంది. మధ్యప్రదేశ్ తరహాలో అక్కడ ముందస్తుగా సాగు చేశారు. ఒక 2000 టిక్కీ కొత్త పంట వచ్చినా అది పెద్ద లెక్కలోది కాదు. మార్కెట్ అవసరాలు, దేశీయ అవసరాలే దాదాపుగా దేశంలోనే ప్రతి సంవత్సరం 4 కోట్ల టిక్కీల మిర్చి అవసరం ఉంది. రాబోయే 2 నెలలకు చూసుకున్నా కూడా ఒక 80 లక్షల టిక్కీలు అవసరం ఉంది. మార్కెట్లో అంత స్టాక్స్ లేవు కాబట్టి ధరలు పెరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంత పెరుగుతాయి ఏమిటి అనేది క్లారిటీ రావాలంటే కొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది. పంట పరిస్థితి మీ ప్రాంతంలో ఎలా ఉంది? చాలా ప్రాంతాల్లో, తెలంగాణలో గద్వాల, కొత్తగూడెం, ఖమ్మం కొన్ని ప్రాంతాల్లో రైతులు ఈ ఎండ వేడికి బాగా గుబ్బముడత వచ్చి చాలామంది రైతులు దున్నేస్తున్నారని చెప్తున్నారు. పరిస్థితులు ఏం బాగలేదు. పంట పరిస్థితి ఈ సంవత్సరం 10 క్వింటాల నుంచి 20 క్వింటాలు కూడా దిగుబడి సాధించడం కష్టం. చాలామంది రైతులు సాగునీరు లేక చేతులు ఎత్తేశారు. సాగునీటి సౌకర్యం ఉన్న రైతులు పోరాడుతూ ఉన్నారు. చూద్దాము రాబోయే రోజుల్లో పంట దిగుబడులు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపైన కూడా ఒక క్లారిటీ వస్తే ఇక ధరల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.